కృష్ణా జిల్లా గూడూరు మండలం మదనమాలపల్లిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెడన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రమేష్, వైసీపీ నేత యడ్లపల్లి రామ్సుధీర్ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మన ప్రజలందరికీ కూడా అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసల వరకు కూడా అంటే అవతాతల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే కుల మత భేదాలు వర్గాలు వర్ణాలు అనేది తేడా లేకుండా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో మరి ఆయన రచించిన రాజ్యాంగమే ఇవాళ కూడా నడుస్తూ ఉంది. అంటే ప్రజలందరికీ కూడా స్వేచ్ఛా వాయువుల్ని అలాగే రిజర్వేషన్స్ని మరి ఆయన ఏ విధంగా మనందరికీ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం ఇచ్చారంటే మనందరం కూడా గమనించి మరి ఆయన ఏదైతే చూపిన బాటలో పయనించాలని అలాగే అంటే మనం వర్ధంతులు జయంతులు చేసుకోవడమే కాదు ఆయన చూపిన బాటలో నడవాలి. ఎందుకంటే ఆయన 10 మందికి కూడా సేవ చేయాలి మంచి చేయాలని ఆలోచనతోనే ఇదంతా కూడా చేశారు. దాన్ని మనం గుర్తుపెట్టుకొని మరి అందరినీ అందరం కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండి ఈ సమాజాన్ని అభివృద్ధిలో అందరం కూడా చేయి చేయి వేసి ముందుకు తీసుకువెళ్ళాలని మరి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా మరి ఏదైతే ఈ కమిటీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేశారో మరి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మనందరం కూడా ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీ అందరూ భాగస్వాములు కావాలి. మనందరం భాగస్వాములు అయ్యి జగనన్న